హలో హాయ్ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ టు చిన్ని కుటుంబం అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం పచ్చి కొబ్బరితో చేసే సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి ముట్టీలని ఎలా చేశానో మీరే చూసేయండి ఈ రెసిపీని వేడిగా తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ ముట్టీలను సైడ్ డిష్ లాగా కానీ స్నాక్స్గా చేస్తూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లో వన్ కంప్లీట్ కోకోనట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఎయిట్ టు నైన్ గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి స్పైసీగా తినని వాళ్ళు ఫైవ్ టు సిక్స్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా వెల్లుల్లి ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ చేస్తే గనక మన ముట్టిలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అవుతాయి సో చూసారు కదా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకునే మిక్చర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి ఒక చిన్న కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి సో చూసారు కదా మన ముట్టీలకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మన అరిచేతిని కొద్దిగా వాటర్లో తడిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొకోనట్ మిక్చర్ని ఒక లెమన్ సైజ్ లాగా చేసి కాస్త ప్రెస్ చేసి మనకి కావాల్సిన థిక్నెస్లో చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి కూడా మనం ప్యాన్లో సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన ఈ ముట్టీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా మన ముట్టిలు అయితే మంచి కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా టిష్ వేసుకున్న ఒక బౌల్లోకి తీసుకోవాలి సో మన బ్యాటర్ని అంతా కూడా ఇదే ప్రాసెస్లో మనకి కావాల్సిన సైజులో చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే కొబ్బరి ముట్టీలు అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీని పెద్దలతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి వేడివేడిగా హెచ్చప్తో కానీ సైడ్ డిష్లోకి తింటే ఆ టేస్టే వేరు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్